తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదు, కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ఈటల. తెలంగాణ ప్రభుత్వ నివేదికపై హైకోర్టు అసంతృప్తి, ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచుకోవడంపై ఆగ్రహం. భారత్ బయోటెక్ ప్రతినిధులతో సీఎస్ సోమేష్ కుమార్ భేటీ, వ్యాక్సిన్ పంపిణీపై చర్చ. ఇందిరాపార్కు వద్ద ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్. కరోనా చికిత్సపై సీఎం జగన్ దృష్టి, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు. ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు విచారణ, ఆక్సిజన్ నిల్వలపై వివరాలివ్వాలని ఆదేశం. ఏపీలో రేపు మంత్రుల కమిటీ సమావేశం, కరోనా కట్టడి చర్యలపై సమీక్ష. ఏపీకి చేరిన 100,000 కోవాక్సిన్ వ్యాక్సిన్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బంది లేదన్న అధికారులు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కల్లోలం, కొత్తగా 11,434 మందికి పాజిటివ్. విజయవాడ రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు, పేషెంట్లను పట్టించుకోని సిబ్బంది. ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్పై ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. జీవీఎంసీ అధికారులపై టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఫైర్, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కంప్లైంట్. రఘురామ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు, జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన ఆర్ఆర్ఆర్. తిరుపతి బైపోల్ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా, భారీగా దొంగ ఓట్లు పడ్డాయని టీడీపీ బీజేపీ ఫిర్యాదులు. మదనపల్లి మార్కెట్లో టమోటా కిలో రూపాయి, కోవిడ్ వేళ గిట్టుబాటు లేక రైతుల కన్నీళ్లు. కృష్ణా జిల్లాలో అక్రమంగా ఆక్సిజన్ తరలింపు, గన్నవరం ఆత్కూర్ చెక్పోస్ట్ వద్ద లారీ సీజ్. భారత్లో కరోనా విలయతాండవం, 300,000కు పైగా కేసులు, 2,000కు పైగా మరణాలు. దేశంలో సంక్షోభం, నోరు మూసుకొని కూర్చోలేం, కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. నాలుగు వేల కోవిడ్ కేర్ కోచ్లు రెడీ, 169 బోగీలను వివిధ రాష్ట్రాలకు అప్పగించిన రైల్వే శాఖ. ఈరోజు రాత్రి నుంచే కర్ణాటకలో లాక్డౌన్, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి. దేశ రాజధానిలో మృత్యుఘోష, రికార్డు స్థాయిలో 380 మంది కోవిడ్ రోగులు మృతి. కాంగ్రెస్తో కాదు, కరోనా మహమ్మారిపై పోరాడండి, కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ చురకలు. మే 2న ఎన్నికల ఫలితాల కారణంగా సీఈసీ కీలక నిర్ణయం, ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం. మాస్క్ పెట్టుకోనందుకు ప్రధానికి భారీ జరిమానా, థాయిలాండ్లో అధికారుల కఠిన నిబంధన అమలు. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 558, నిఫ్టీ 168 పాయింట్లు ప్రాఫిట్.